బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే విజయవంతంగా 7 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు 8వ సీజన్ ను త్వరలోనే ప్రారంభం చేయనున్నారు. ఈ సీజన్ కు ప్రోమోను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ప్రోమో నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో బిగ్ బాస్ యాజమాన్యం భారీ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ లోకి వచ్చేది వీరే అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ సీజన్ తెలుగు సీజన్ 8 లో హీరో రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ తరుణ్, అతని మాజీ ప్రియురాలు లావణ్య, శేఖర్ భాషా పేర్లు గత 2 రోజులుగా వార్తల్లో హైలైట్ అవుతున్నాయి. రాజ్ తరుణ్ తనని మోసం చేశాడని, వాడుకుని వదిలేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసు రోజుకు మలుపు తిరుగుతుంది. ఎన్నో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ వాడిందని లావణ్యపై ఆరోపణలు చేశాడు రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్ భాషా. ఈ కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు, కానీ సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే, లావణ్య రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం అవకాశం సంపాదించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది విన్న బిగ్ బాస్ ఫ్యాన్స్ మాత్రం దీనికి ఒప్పుకోలేదని తెలుస్తుంది. ఆమె వస్తే షోలో కూడా డ్రగ్స్ ఉంటాయేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ అవుతుంది. మరి ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియదు, కానీ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే మొదలు కాబోతుందన్న సంగతి తెలిసిందే. ఈ షో ప్రోమో నుంచి రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున 5వసారి కూడా హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 1న గేమ్ షో ప్రారంభం కాబోతుందని కొందరు చెప్తుండగా మరికొందరు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఔత్సాహికులలోని ఒక వర్గం సెప్టెంబర్ 8న రియాలిటీ షో కిక్ స్టార్ట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే దీనికి అధికారిక ధృవీకరణ లేదు. ఇక వర్షిని, సౌంద్ర రాజన్, వేణుస్వామి, సోనియా సింగ్, యూట్యూబర్ నేత్ర మాజీ భర్త వంశీ, జబర్దస్త్ కమెడియన్స్లో ఇద్దరు పొట్టి నరేష్ మరియు బుల్లెట్ భాస్కర్, కినా కార్పి మరియు రియాజ్, వంచిత్ బబ్లు, విష్ణుప్రియ, భీమినేని, నిఖిల్, విజేంద్ర సింహ, భరలక్క, కుమారి ఆంటి, కుషిత కల్లపు, సుప్రీత, రీతు చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఫైనల్గా ఎవరు హౌస్లోకి వెళ్ళబోతున్నారు అనేది త్వరలోనే తెలియనుంది. ఇప్పటికే ఈ సీజన్కి సంబంధించిన ఒక చిన్న ప్రోమోని వారం రోజుల క్రితం విడుదల చేశారు. ఈ ప్రోమో చివరిలో నాగార్జున ఒకసారి కమిట్ అయితే అన్లిమిటెడ్ అనగానే ప్రోమో ముగుస్తుంది. అదేంటి ప్రోమో మధ్యలో ఆపేసినట్టున్నారు, ఇంకా ఉందా అని అనిపించేలా ఈ ప్రోమో ఉంది. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే నాగార్జున మొదటి ప్రోమోలో ఎక్కడైతే తన డైలాగ్ని ఆపేశాడో అక్కడి నుండే ఈరోజు విడుదలైన 2వ ప్రోమో మొదలైంది. ఈ ప్రోమోలో నీకు అన్లిమిటెడ్గా ఏమి కావాలో కోరుకోమని నాగార్జున కమెడియన్ సత్యని అడుగుతాడు. అప్పుడు సత్య నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అనగానే నాగార్జున అందమైన అమ్మాయిలతో డ్యాన్స్ వేస్తూ సత్యని అలరిస్తాడు. ఆ తర్వాత ఇంకా అన్లిమిటెడ్గా ఏమి కావాలో కోరుకోమని నాగార్జున సత్యని అడగగా నాకు ఒంటరితనం కావాలంటాడు. అప్పుడు నాగార్జున సత్యని ఎడారిలోకి వదిలేస్తాడు. ఇలా ప్రోమో మొత్తం ఫుల్ ఫన్నీగా ఉంటుంది. అంటే ఈ సీజన్ ఎంటర్టైన్మెంట్ టాస్క్లు, ట్విస్ట్లు అన్నీ కూడా అన్లిమిటెడ్గా ఉండబోతున్నాయని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. గత సీజన్లో ఉల్టాపుల్టా కాన్సెప్ట్ బాగా వర్కౌటైంది. ఈ సీజన్లో ఇన్ఫినిటీ అన్లిమిటెడ్ కాన్సెప్ట్ కూడా అదే రేంజ్లో క్లిక్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి మొదలు కాబోతున్న ఈ సీజన్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి ఇదివరకు సోషల్ మీడియాలో మనం అనేక పేర్లను విన్నాం. మనం విన్న పేర్లే దాదాపుగా ఖరారయ్యాయి. వారిలో తేజస్విని గౌడ, రీతు చౌదరి, అంజలి పవన్, బంచిక్ బబ్లు వంటి వారి అగ్రిమెంట్స్ మీద సంతకాలు కూడా చేశారట. వీరితో పాటు విష్ణుప్రియ, యష్మి గౌడ, కిరా కార్పి, ఆదిత్య ఓం, సెల్వరాజ్, ఇంద్రనీల్, హారిక వంటి వారు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.